హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు నేను మీకు చాక్లెట్ స్పాంజ్ కేక్ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 150 grams మీరు మైదా తీసుకోవాలి. అందులో కొద్దిగా వంట సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. ఇవి రెండు సెపరేట్ అండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇందులో 1/2 స్పూన్స్ మనము కోకోవా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 కప్ మైదాకి 1 కప్ గ్రైండ్ చేసినటువంటి షుగర్ పౌడర్ వేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకొని ఈ పదార్థాలన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఎగ్తో చేస్తున్నానండి కేకు, ఎగ్లెస్తో కావాలనుకునే వాళ్ళు ఇక్కడ గుడ్డు బదులుగా మీకు ఇందాక చెప్పినటువంటి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ దగ్గర 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి, అంతే సరిపోతుంది. ఈ చిన్న మార్పు చేసుకుంటే కొద్దిగా వంట సోడా ఇంకొంచెం 1 పించ్ ఎక్కువ వేసుకుంటే మీకు ఎగ్లెస్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బౌల్లో 1 గుడ్డు తీసుకొని దీంట్లో కొన్ని చుక్కలు వెనీలా ఎసెన్స్ డ్రాప్స్, ఇది వైట్ కలర్లో ఉంటుందండి, కొన్ని డార్క్ కలర్లో కూడా ఉంటాయి, 4-5 చుక్కలు వెనీలా ఎసెన్స్ డ్రాప్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ బీటర్తో అయితే ఇంకా బాగా మనకి ఫ్లఫీగా వస్తుంది కేక్. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 కప్ ఆయిల్, ఆయిల్ కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు ఎగ్లెస్ చేసుకుంటే ఈ బౌల్లో నూనె, పాలు, కొద్దిగా వెనీలా డ్రాప్స్, ఈ మూడు మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను పాలు అనేది సెపరేట్గా కలిపాను. ఎగ్లెస్ చేసుకునే వాళ్ళు ఆ చిన్న మార్పు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా మనం ఈ పౌడర్స్లోకి వేసుకొని చక్కగా హడావిడి లేకుండా నిదానంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారంటే ఒకవైపు నుంచే మనం చక్కగా మిశ్రమం అనేది జాగ్రత్తగా కలుపుకుంటూ పూర్తిగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. చివరిలో ఇంకొంచెం మంచి ఫ్లేవర్ అండ్ కలర్ఫుల్గా ఉండడానికి నేను కొద్దిగా 1 చిన్న ప్యాకెట్, 2 రూపీ ప్యాకెట్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఏ బ్రాండ్ అయినా కూడా పర్వాలేదు. ఇది కూడా ఒక్కసారి కలిసేలాగా మంచిగా కలుపుకుంటే మనకి కలర్గా ఉంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చాక్లెట్ కేక్. ఇప్పుడు 1 కేక్ టిన్లో మీరు అడుగున కొంచెం మంచిగా ఆయిల్ అప్లై చేసి కాస్త మైదా కోటింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులోకి తీసుకోవాలి. లేదు మంచిగా మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే ఏ షేప్ బౌల్ అయితే ఆ షేప్కి ఉన్నట్టుగా కట్ చేసుకుని అందులో వేసుకొని కొంచెం అంచులకు కూడా మనకి నూనె అనేది రాసుకుంటే కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇక నేను బటర్ పేపర్ అనేది అందులో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. మనకి మిశ్రమం రెడీ అయిపోయాక స్టవ్ మీద బాండీ పెట్టుకొని అడుగున ఇసుక కానీ మనము ప్రతిసారి వాడినటువంటి ఏదైనా ఉప్పు పక్కన పెట్టుకుని ఉంటే అది వేసేసి 1 మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు ఉంచితే ప్రీ హీట్ అయి ఉంటుందండి. సో సైడ్కి స్టవ్ మీద మనం ఇట్లా నేను పెద్ద వెడల్పాటి బౌల్లో కాస్త అడుగున ఉప్పు వేసేసి మూత పెట్టేసేసి ఉంచాను. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకోవాలి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక ప్లేట్నైనా సరే బోర్లించండి, కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ప్లేటు, దానిపైన మనం ఈ బౌల్ అనేది పెట్టేసేసి మూత పెట్టేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసేయండి. పెట్టి 30 నిమిషాలు వదిలేసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి టూత్పిక్తో కానీ ఏదైనా చాక్తో కానీ, ఏమాత్రం అంటుకోకుండా క్లియర్గా వచ్చేస్తే మనకి స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మీరు బేసిక్ స్పాంజ్ కేక్ నేర్చుకుంటే తర్వాత పేస్ట్రీ కేక్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో బేసిక్ కేక్ అనేది మీరు ప్రిపేర్ చేయడం నేర్చుకోండి, తర్వాత ఫ్యూచర్లో కూడా నేను పేస్ట్రీ కేక్స్ కూడా అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఏమాత్రం అంటుకోకుండా మాడిపోకుండా పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేసింది. హ్యాపీగా మీరు పిల్లలకి బర్త్డే పార్టీస్కి కానీ లేదంటే ఏదైనా మంచి మంచి అకేషన్స్కి మీరు ఇలాగా కేక్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఎమ్మీ చాక్లెట్ స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. అడ్వాన్స్గా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2020. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.